నమస్తే కేఎస్కేటీవీ న్యూస్ కి స్వాగతం. నేను రియా. ముందుగా వార్తల్లోని వివరాలను చూద్దాం. గుత్తిలో బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ. అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలో బహుజన సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షుడు గత్తల నాగభూషణం మరియు నియోజకవర్గ అధ్యక్షుడు విజయ్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ముందుగా గుత్తి ఆర్ఎస్ లోని అంబేద్కర్ విగ్రహం వద్ద జిల్లా అధ్యక్షులు గద్దల నాగభూషణం జెండా ఊపి ఈ బైక్ ర్యాలీని ప్రారంభించారు. అనంతరం ఈ ర్యాలీ పట్టణంలోని ఎన్టీఆర్ సర్కిల్, గాంధీ సర్కిల్ మీదుగా ర్యాలీ చేపట్టారు. ఎన్టీఆర్ సర్కిల్లోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పాలనా పరంగా విఫలమయ్యాయని తెలిపారు. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య, నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుదల, పెంచిన కరెంటు ఛార్జీలు, అలాగే రాష్ట్రంలో దళితుల మీద జరుగుతున్న దాడులు మరియు గుత్తి మున్సిపాలిటీలో పలు రకాల సమస్యలపై నిరసన తెలుపుతూ ఈ బైక్ ర్యాలీ చేపట్టడం జరిగిందని, వెంటనే సమస్యలు పరిష్కరించేలా ప్రభుత్వ అధికారులు కృషి చేయాలన్నారు. అలాగే ఈసారి రాబో ఎన్నికల్లో బహుజన సమాజ్ పార్టీ కూడా తన అభ్యర్థులను పోటీలో నిలబెట్టడం జరుగుతుందన్నారు. అనంతరం స్థానిక సంస్థలపై గుత్తి తహసీల్దార్ మహబూబ్ బాషా మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్లకు సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా బహుజన సమాజ్ పార్టీ అధ్యక్షులు గద్దల నాగభూషణం, ఉపాధ్యక్షులు ఎం వెంకటయ్య, గుంతకల్ నియోజకవర్గ అధ్యక్షులు విజయ్, రాప్తాడు నియోజకవర్గం ఇన్ఛార్జ్ తూర్పుంటి ఓబులేష్, అనంతపురం ఇన్ఛార్జ్ లక్ష్మీనారాయణ, గుంతకల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీనివాసరాజు, గుంతకల్ నియోజకవర్గం కన్వీనర్ బి వెంకట కొండయ్య, నాయకులు ఎం రామాంజనేయులు, రంగనాయకులు సుధాకర్, ఓబులేషు, బిఎస్పి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అక్కడ దాని కింద నిలబడుకోండి. మిత్రులారా, బహుజన సమాజ పార్టీ రాష్ట్ర నాయకత్వం ఆదేశానుసారము ఈరోజు గుత్తిలో మోటార్ బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఎలక్షన్స్ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఈ రాష్ట్రంలో బహుజన సమాజ్ పార్టీ మాత్రమే మూడవ ప్రత్యామ్నాయ పార్టీ అని తెలియజెప్పడానికే ఈరోజు గుత్తిలో ఈ బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఉన్న రెండు పార్టీలు వైఎస్ఆర్సిపి, తెలుగుదేశం, ఈ రెండు పార్టీలకు కూడా ప్రజలకు ఇంతకాలం పరిపాలించి చేసింది ఏమి కూడా లేదు. అధికారంలో ఉన్నటువంటి ఈ యొక్క వైఎస్ఆర్సిపి పార్టీ నవరత్నాల పేరుతో ప్రజల యొక్క నవరంధ్రాల్లో ఉన్న సారాన్ని పిలిచివేస్తూ ఉంది. నవరత్నాల పేరు చెప్పి నిరుద్యోగాన్ని పెంచుతూ ఉంది. నవరత్నాల పేరు చెప్పి ఏ ఆసుపత్రిలో కూడా ఒక్క మంచి డాక్టర్ కూడా లేడు, సరైన వైద్యం అందించడం లేదు. నవరత్నాల పేరు వైపు చెప్తూ ఓవైపు పేదలకు ఇచ్చినటువంటి అసైన్మెంట్ భూములన్నీ కూడా లాక్కుంటా ఉంది. ఓవైపు ఇండ్ల స్థలాలు ఇస్తామని చెప్పి ఆ ఇండ్ల స్థలాలు కొనుక్కునే పేరుతో, ప్రభుత్వమే కొనుక్కునే పేరుతో, చదువులు చేసే పేరుతో లక్షల కోట్లు కబ్జా చేస్తూ ఉంది వైఎస్ఆర్సిపి పార్టీ. అలాగే ఈరోజు నీటి పారుదల సమస్య ఎక్కడ చూసినా ఉంది. వర్షాలు లేక, పంటలు లేక రైతులు అన్నమో రామచంద్ర అంటూ ఉంటే ఏ నీటి వసతి కల్పించడం లేదు. కనీసం తాగడానికి ఈ మంచినీరు కూడా ఇవ్వడం లేదు. ఈ గుంటకల్ నియోజకవర్గంలో పరిస్థితులు మరీ అద్వానంగా ఉన్నాయి. మేము కోరుకునేది ఒకటే ఎమ్మెల్యే గారిని, అయ్యా మీకు మీరు మాకు నవరత్నాలు ఇవ్వాల్సిన అవసరం లేదు,
మా పిల్లలకు మంచి నాణ్యమైన విద్య ఇవ్వండి. మా పిల్లలు కేజీ నుంచి పీజీ దాకా ఉచితంగా చదువుకునే అవకాశాలు కల్పించండి. మా యొక్క పూర్వీకులకు మా పెద్దలకు ఆసుపత్రిలో మంచి వైద్యం అందించండి. చదువుకున్న మా పిల్లలకు ఉద్యోగాలు వచ్చేటట్టుగా ఏర్పాటు చేయండి. అంతేకాని మీరిచ్చే రేషన్ కార్డులు, ఆధార్ కార్డులు, ఆరోగ్యశ్రీ కార్డులు మాకు అక్కడ లేదు అని చెప్పి ఈ యొక్క ఎమ్మెల్యే గారికి, గుంటకల్ నియోజకవర్గ ఎమ్మెల్యే గారికి చెప్తా ఉన్నాం. అట్లాగే ఈ రోజు అధికారంలో ఉన్న వైఎస్ఆర్సిపి పార్టీ ఇసుక దందా చేస్తా ఉంది, గరుసుదందా చేస్తా ఉంది, భూములు గుంజుకుంటా ఉంది, పంచాయతీలు చేస్తా ఉంది. రియల్ ఎస్టేట్ పేరుతో ఎవరు వ్యాపారం చేసినా వాళ్ళకి కమిషన్లు ఇవ్వండి, వ్యాపారం చేసుకుని ఇవ్వడం లేదు స్థానిక ఎమ్మెల్యే గారు. ఇవన్నీ ప్రజల నుంచి దోస్తా ఉన్నారు. మీ కాలం దగ్గర పడింది, ఇంకా కేవలం 6 నెలలు మాత్రమే ఉంది. మీరు నిజంగా ప్రజలకు సేవ చేయాలంటే ఈ యొక్క రెసిడెన్షియల్ స్కూళ్లలో ఉపాధ్యాయులు లేరు, పిల్లలకు సరైన టీచర్ లేదు, విద్య అందడం లేదు, ఆసుపత్రిలో డాక్టర్లు లేరు, నర్సులు లేరు, మంచి మందులు లేవు. ఎక్కడ పోయినా కూడా ఈ రోజు రోగితో ఆసుపత్రికి పోతే వాడు సత్య శవమై బయటకు వస్తా ఉన్నాడు. కాబట్టి ఈ గుంటకల్ నియోజకవర్గంలో రాబోయేటువంటి ఎన్నికల్లో బహుజన సమాజ్ పార్టీ ఖచ్చితంగా ఎమ్మెల్యేగా పోటీ చేస్తా ఉంది. ఈ యొక్క బహుజన సమాజ్ పార్టీ మాత్రమే ఈ యొక్క పేదలకు, అన్యాస్తులకు, ఆదివాసులకు, అందరికీ సరైన న్యాయం చేస్తుంది. కాబట్టి ఎమ్మెల్యే గారు ఇవన్నీ సర్దుకొని మీరు పేద ప్రజలకు సేవ చేయండి, లేదంటే మాత్రం బహుజన సమాజ్ పార్టీ మీ యొక్క అవినీతిని బయట పెడతాది, రాబోయే ఎన్నికల్లో తగిన బుద్ధి చెబుతుందని చెప్పి తెలియజెప్పడం కోసమే బహుజన సమాజ్ పార్టీ యొక్క నియోజకవర్గంలో ఉంది అని ప్రజలకు, ప్రభుత్వాలకు తెలియజేయడం కోసమే ఈ బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ బైక్ ర్యాలీ విచ్చేసిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై జై రెండు మాటలు అన్నా ఎవరన్నా ఫాస్ట్ చెప్పేసి అని చెప్తున్నారా? ఈరోజు రాష్ట్ర బహుజన సమాజ్ పార్టీ అధినాయకత్వం ఆదేశాల మేరకు గుంతకల్ నియోజకవర్గంలో గుత్తి మండలంలో ఈ గొప్ప బైక్ ర్యాలీ నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈరోజు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు రెండును పాలనాపరంగా విఫలమైనాయని చెప్పి బహుజన సమాజ్ పార్టీ తెలియజేస్తా ఉంది. మిత్రులారా, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తన పర్యటనలో ఈ రాష్టంలో చదువుకున్న యువకులందరికీ 2 లక్షల ఉద్యోగాలు కల్పిస్తానని చెప్పి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తానని చెప్పి ఆ రోజు ప్రకటించడం జరిగింది. ఈరోజు యువతీయ నిరుద్యోగులందరూ రోడ్ల మీద పడి ఉద్యోగాల కోసం దెంపలాడుతున్నారు. ఎక్కడ కూడా ఒక్క ప్రభుత్వ ఉద్యోగం కూడా క్రియేట్ చేయడం లేదు. ఏదో పేరుకు మాత్రం సచివాలయాల్లో వాలంటీర్లుగా ఇచ్చి ఇవే ఉద్యోగాలని చెప్పి బుకాయిస్తాన్ని తప్ప చదువుకున్న నిరుద్యోగులు మాత్రం నిరుద్యోగులుగానే మిగిలిపోయినారు. అదీగాక ఈ రోజుల్లో మార్కెట్లో విపరీతమైనటువంటి నిత్యావసర ధరలకు విపరీతమైనటువంటి ధరలు పెరిగి దానికి రెక్కలు వచ్చి పేదవారికి అందుబాటులో లేకుండా పోతా ఉన్నాయి మిత్రులారా. అదీగాక ఈ రోజు కరెంటు బిల్లు చూసుకుంటే కరెంటు బిల్లు ముట్టుకుంటే షాక్ కొట్టేటట్లు నింపుతున్నారా? ఇప్పటికే 8 సార్లు కరెంటు బిల్లు పెంచి ఈ రాష్ట్ర ప్రజల మీద 18,000 కోట్ల రూపాయలు భారంగా మోపింది కాకుండా ట్రూ అప్ ఛార్జెస్ కింద మళ్ళీ 3,000 రూపాయలను ఎక్స్ట్రాగా ఈ రాష్ట్ర ప్రజల మీద కరెంటు ఛార్జీలు వసూలు చేస్తా ఉంది. అదీగాక పక్క రాష్ట్రం తమిళనాడులో రైతులకు ఇచ్చినటువంటి స్మార్ట్ మీటర్ ఏదైతే ఉందో అది 12,000 రూపాయలకు అక్కడ ఇస్తా ఉంటే ఈ రోజు ఈ రాష్ట్రంలో 36,000 రూపాయలకు స్మార్ట్ మీటర్ తగిలిస్తామని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వం చెప్తూ ఈ రాష్ట్ర రైతుల మీద 30,000 కోట్ల రూపాయలని అదనంగా భారం మోపడానికి ప్రయత్నిస్తా ఉంది. అదిగాక ఈ రోజు రాష్ట్రంలో పక్క రాష్ట్రాలకు కూడా విద్యుత్ను సరఫరా చేసేటువంటి ఉన్న రాష్ట్రం ఈ రోజు విద్యుత్ పరంగా లోటు రాష్ట్రంగా మిగిలిపోయింది. గతంలో ఈ రాష్ట్రంలో విద్యుత్ మనం ఉపయోగించుకోగా మిగిలిన విద్యుత్ను ఇతర రాష్ట్రాలకు సరఫరా చేసేవాళ్ళము. అట్లాంటిది పక్క తెలంగాణ రాష్ట్రంలో సింగరేజ్ కాలనీ నుంచి 6,500 రూపాయలకు టన్ను బొగ్గు లభిస్తా ఉంటే దాన్ని పక్కన పెట్టి మన ముఖ్యమంత్రి గారు ఆస్ట్రేలియా నుంచి దిగుమతి చేసుకున్నటువంటి అదాని బొగ్గును 19,500 రూపాయలకు టన్నుగా కొనుగోలు చేస్తా ఉందని చెప్తున్నారా? ఈ రకంగా రాష్ట్రంలో ప్రతి వర్గానికి, ప్రతి ఒక్కరికి అన్యాయం జరుగుతూ ఉంది. కాబట్టి మిత్రులారా, బహుజన సమాజ్ పార్టీ ఈ సంశయాన్ని దృష్టి పెట్టుకుని ఈరోజు బైక్ ర్యాలీ నిర్వహిస్తా ఉంది. రాబో రోజుల్లో ఇక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి కూడా బహుజన సమాజ్ పార్టీ సిద్ధమవుతా ఉందని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ జై భీమ్ తెలియజేసుకుంటున్నాను. మిత్రులారా,
మిత్రులారా అందరికీ జై భీమ్ మరి ఈ రోజు రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు మరి బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది మరి మిత్రులారా మన అందరికీ తెలుసు మరి రాష్ట్ర ప్రభుత్వం అనేకమైనటువంటి ఎవరైతే ఈ అవినీతి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారో మరి వాళ్ళని జైల్లో పెట్టడం వారిపైన కేసులు పెట్టడం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి అది మీకు అందరికీ తెలుసు మరి ప్రశ్నిస్తే జైలు పోవాల్సిందే అటువంటి ప్రభుత్వం అయితే ఇంకో విషయం రాజ్యాంగ ప్రకారము ఈ ప్రభుత్వం ఏది కూడా నడపడం లేదు రాజ్యాంగాన్ని పక్కన పెట్టి మరి వైఎస్ఆర్ ప్రభుత్వము రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు పరుస్తూ ఉందని మనకు అర్థమవుతా ఉంది ఒక్కటి కూడా రాజ్యాంగం ప్రకారము నడవడం లేదు బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ రోజు భారత రాజ్యాంగాన్ని అంకించిన తర్వాత ఒక మాట చెప్పారు అయ్యా ఈ భారత రాజ్యాంగంలో కులాలకు మతాలకు అందరికీ మరి సమానంగా ఈ అవకాశాలు అనేటివి ఈ భారత రాజ్యాంగాన్ని మీరు తప్పకుండా 10 సంవత్సరాలు అమరు పలిస్తే ఈ భారతదేశము ప్రపంచ దేశాల్లో మొదటి మొట్టమొదటి స్థానంలో ఉంటుంది భారతదేశం అని చెప్పి ఆయన చెప్పి రాజ్యాంగంలో మరి ఎన్నో అంశాలను పొందుపరచడం జరిగింది అయితే అట్లా జరగనప్పుడు ఈ 10 సంవత్సరాలు మీరు రాజ్యాంగాన్ని అమలు పరిస్తే అది జరగని పక్షంలో ఈ రాజ్యాంగాన్ని తగులు పెట్టడానికి మొట్టమొదటి వరుసలో నేనే ఉంటాను అని బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పారు అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగం పైన ఎంత విశ్వాసం నమ్మకం ఉందో మనకు అర్థమవుతుంది కాబట్టి భారత రాజ్యాంగాన్ని పక్కన పెట్టి సొంత ఎజెండాలో పెట్టారు మరి అందుకే బహుజన్ సమాజ్ పార్టీ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క భారత రాజ్యాంగాన్ని అమలు పరచడమే మేనిఫెస్టోగా ఏకైక పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ మాత్రమే మిత్రులారా కాబట్టి భారత మనము బహుజన్ సమాజ్ పార్టీని బలపరుచుకోవాలి రేపు రాబోయే ఎన్నికల్లో బహుజన్ సమాజ్ పార్టీ మొత్తం 175 స్థానాల్లో పోటీ చేస్తూ ఉంది మరి కాబట్టి మనము రేపు ఈ స్థానిక ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్యే మరి అవినీతిని ప్రశ్నిస్తూ మరి రాబోయే ఎన్నికల్లో మనం బహుజన్ సమాజ్ పార్టీ అభ్యర్థి నిలబెట్టి మనం గెలిపించుకుని భారత రాజ్యాంగాన్ని అమలు పరిచి మనందరి సంక్షేమము మరొకసారి మనం కలతూడాలని చెప్పేసి కోరుకుంటూ మరి అవకాశం ఇచ్చిన మీకు బహుజన్ సమాజ్ పార్టీ మిత్రులారా ఈరోజు ఈ యొక్క బైక్ ర్యాలీ ఉద్దేశం గురించి రాప్తాడి నియోజకవర్గం ఇన్ఛార్జి తూర్పేటి ఓబిఎస్ గారు మాట్లాడతారు తూర్పేటి ఓబిఎస్ మాట్లాడుకుంటున్నాం ఈరోజు రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు గుంటకల్ని ఎదుర్కొనే గుత్తి మండలంలో బైక్ ర్యాలీ ఏర్పాటు చేయడం అనేది ఈ ప్రధానంగా బైక్ ర్యాలీ ఉద్దేశం ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ప్రజల్ని ఏ విధంగా మభ్య పెడుతూ ప్రజల యొక్క రక్తాన్ని ఎలా పీలుస్తున్నాయనేది జనాలకి విస్తృతంగా తీసుకోవాలనే ఉద్దేశంతో రాష్ట్ర కమిటీ పిలిపించినది. ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో రాయలసీమ ప్రాంతంలో వర్షాలు లేక పంటలు పీడుపడ్డాయి. ఏదైతే ఇత్తు వేసినామో ఆ ఇత్తు మలిసి రేపుగా పెరిగిన తర్వాత దగ్గర 2 నెలలు అవుతున్నా కూడా వర్షాలు లేవు. కానీ ఇలాంటి పరిస్థితుల్లో గతంలో నీళ్లు వచ్చేటివి కాలువల ద్వారా, కాలువలో కూడా నీళ్లు రాలేదు ఈరోజు ఈసారి. కానీ పంటలు మొత్తం ఎండిపోతున్నాయి. కనీసం పంటలు ఎండిపోతున్న క్రమంలో రైతులకి పంట బీమా కానీ లేదంటే నీటి వసతి కానీ కాలువల ద్వారా నీరు పంపించాలనే జ్ఞానం ఈ ప్రభుత్వాలకు లేదు. ఇక్కడున్న స్థానిక ఎమ్మెల్యే గారు ఏదైతే గతంలో కాలువలకు నీరు ఇచ్చామని గతంలో గొప్పలు చెప్పుకున్నారు కానీ ఈరోజు నీళ్లు రాలేదు, పంటలు ఎండిపోతున్నా కూడా కనీసం కాలువల పక్క కానీ, జనాల పక్క కానీ, రైతుల పక్క కానీ చూడకోకుండా ఉన్నారు ఈరోజు ఎమ్మెల్యే గారు. ముఖ్యంగా మనకు రాయలవారితో ఇచ్చినటువంటి గొలుసు కట్ట చెరువులు ఏవైతే ఉన్నాయో ఆ చెరువుల వల్ల మొత్తం మనకు గుంటకల్ ప్రాంతంలోనే కాన్స్టిట్యూషన్ మొత్తం 3 మండలాల్లో కూడా చెరువులు నింపి నీళ్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కానీ అలాంటి అవకాశాలను కూడా ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు మన చెరువులు నింపుకోకుండా గొలుసు కట్ట ఉన్నటువంటి చెరువుల్ని కాలువల ద్వారా నింపుకోకుండా కేవలం వాళ్ళ ఇసుక దందాలు గరుసు దందాలు తప్ప వాళ్ళు పబ్బం కట్టుకొని వాళ్ళు ఎంచేపున్న లాభాపేక్షగా చేస్తున్నారు తప్ప వాళ్ళు ఎంచేపున్న వాళ్ళ నమ్మిన వాళ్ళ నాయకుల్ని గొప్పగా చేసుకునే దానికి, ఆర్థికంగా బలోపేతం చేసుకునే దానికి వాళ్ళు తయారవుతున్నారు. కానీ ప్రజలను మాత్రం ఏమాత్రం పట్టించుకోలేదని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. అట్లాగే ఈరోజు
బ్యాంక్ రుణాలు ఇచ్చారో ఆ రుణాలు మొత్తం కూడా రైతులకు రుణమాఫీ చేయాలని చెప్పేసి ప్రధానంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే వేసిన పంట ఎండిపోయింది, అవి అప్పులు పాలు చేస్తున్నారు. ఆ తర్వాత మరి కొంత వర్షం పడినప్పుడు మరి మందులేశారు, అనేక మార్లు పిచికారీ చేశారు, అవన్నీ కూడా రైతుకు నష్టం కలుగుతున్నాయి. ఈ రైతుకి పంట లేదు కాబట్టి ఖచ్చితంగా రైతు రుణమాఫీ చేయాలని చెప్పేసి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే ఏదైతే ఉందో ఈ రైతులకు ఈ రుణమాఫీతో పాటు గిడ్డంగి వసతులు కల్పించాలని చెప్పేసి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే పండిన పంటని ఏదైతే రేటు గిట్టుబాటు ధర లేనప్పుడు గిడ్డంగి వసతులు ఉంటే వాళ్లకు ఆ గిడ్డంగి ద్వారా పంటని తీసుకొని వచ్చి పంటను పెట్టుకొని ఆ తర్వాత రేటు ఉన్నప్పుడు అమ్ముకునే పరిస్థితి ఉంటుంది. అందుకు గిడ్డంగి వసతులు కూడా కల్పించాలని చెప్పేసి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. గుంటకల్ నియోజకవర్గం గుత్తి పట్టణంలో సైకిల్ స్కూటర్ ర్యాలీ జరపడం ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఈరోజు వాళ్ళ పరిపాలన అస్తవ్యస్తంగా ఉన్నందువలన మా పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈ యొక్క ర్యాలీ చేపట్టడం జరిగింది. మీద కూడా ప్రశ్నించాలని చెప్పి బైక్ ర్యాలీలో మేము ప్రధానంగా అనుకున్నాం. నిన్న కాక మొన్న 15వ తారీఖు ఈనాడ పేపర్లో చూస్తే నకిలీ పాసు పుస్తకాలు లేని భూమికి 30 నకిలీ పాసు పుస్తకాలు ఇచ్చినారు ఈ ప్రభుత్వంలో. ఊటకల్లు గ్రామంలో గతంలో ఇక్కడ పనిచేసిన విఆర్ఓలు స్థలం లేకపోయినప్పటికీ నకిలీ పాసు పుస్తకాలు ఇస్తా ఉన్నారు. ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు ఒక్కొక్కరికి 20 ప్లాట్లు 30 ప్లాట్లు ఇస్తా ఉంది అధికార పార్టీ వాళ్లకు. అట్లాగే అసైన్డ్ భూములు ఎక్కడి నుంచో వలస వచ్చి ఇక్కడ నాయకులుగా చలామణి అవుతున్నటువంటి కొంతమంది నాయకుల పేర్లతో ఈ గుత్తి మండలంలో భూములు అసైన్ ల్యాండ్ భూములన్నీ కూడా వాళ్ళ పేరుతో మార్పు చెందుతా ఉన్నాయి. మేము ముందే చెప్పిన అనంతపూర్ రోడ్లో సిపిఎం కాలనీ పక్కన గతంలో అనేక మందికి పట్టాలు ఇచ్చిన ఆ పట్టాలు రద్దు చేయకుండా ఒక కోన తిమ్మారెడ్డి కొడుకు కోన మురళీధర్ రెడ్డి అని మధుసూదన్ రెడ్డి అని వాళ్ళ పేరుతో భూములు అన్నక్రాంతమైనాయి మిత్రులారా. అట్లాగే చెట్నాపల్లి దగ్గర అచ్యుతాశ్రమం దగ్గర సర్వే నెంబర్ 122 అది ప్రభుత్వ భూమి, ఆ భూమిలోకి ఎవరు రావద్దని చెప్పి వైఎస్ఆర్సీపీ నాయకుడు మధుసూదన్ రెడ్డి అందరినీ భయపడిస్తా ఉన్నాడు ఈ భూములు కొంటానని చెప్పి. నీకు ఎట్లా కొంటావు అసైన్ ల్యాండ్ భూములు కొనడానికి నీకు ఏం అధికారం ఉందని చెప్పి మేము అధికార పార్టీ వాళ్ళని అడుగుతా ఉన్నాం. అట్లాగే కొత్తపేట దగ్గర కొంతమంది వ్యక్తులు ఒక్కొక్కటి 20 సెంట్ల ప్రకారం భూమి ఆక్రమించి పట్టాలు తీసుకున్నామని చెప్పి పునాదులు వేసుకుని ఇల్లు నిర్మిస్తా ఉన్నారు. ఈ విషయాలన్నీ కూడా స్థానిక ఎంఆర్ఓ గారికి తెలుసు. ఈ ఎంఆర్ఓ గారు అక్కడ జరిగిన తర్వాత పేపర్లో వచ్చిన తర్వాత పోతాడు, ఇది ప్రభుత్వ భూమిని బోర్డు వేస్తాడు, ఇంకంతే ఇంకేం చేయడు ఆయన. అంత లోపల ఎమ్మెల్యే దగ్గర నుంచో అధికార పార్టీ దగ్గర నుంచి ఫోన్ వస్తుంది, సరే మేము న్యాయం చేస్తా ఉన్నాం, ఇది ప్రభుత్వ భూమి అని బోర్డు వేస్తాడు మిత్రులారా. కానీ ఈ భూములు మాత్రం అన్ని అన్యాక్రాంతం అయితే ఉన్నాయి. అట్లాగే మోడో స్కూల్ దగ్గర నిన్న కాక మొన్న 2 ఎకరాలు కోట్ల విలువ చేసే భూమిని కొంతమంది వ్యక్తులు రాళ్లు బాతి ప్లాట్ వేసి అమ్ముకుంటా ఉన్నారు. మరి ఇవన్నీ డైలీ నిత్యం పేపర్లో వస్తా ఉన్నాయి.